నమస్కారం, ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. విజయవాడ సిపి కార్యాలయంలో ముంబై నటి ఫిర్యాదు, వేధింపులపై వాంగ్మూలం నమోదు చేసిన పోలీసులు. పచ్చదనంతోనే రాష్ట్రం స్వర్ణాంధ్ర అవుతుందన్న సీఎం, మొదటిసారి నాటే మొక్కకు తల్లి పేరు పెట్టాలని పిలుపు. జువల దిన్నే ఫిషింగ్ హార్బర్ను ప్రారంభించిన ప్రధాని, 700 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నామని వెల్లడి. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో రహస్య కెమెరాల కలకలం, తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదన్న ముఖ్యమంత్రి. వాయువ్య బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, రేపు ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం. కోల్కతా ఘటనతో తీవ్ర భయాందోళనతో వైద్యులు, రాత్రి విధులు సురక్షితం కాదని భావిస్తున్నట్లు ఐఎంఏ సర్వేలో వెల్లడి. ట్రంప్ను ఓడించేందుకు అమెరికా ప్రజలు సిద్ధమన్న కమల, అక్రమ వలసలపై కఠినంగా వ్యవహరిస్తానని ప్రకటన. పారాఒలింపిక్స్లో భారత్కు ఒకే రోజు 4 పతకాలు, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో అవని లేఖరాకు స్వర్ణం.